నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2p + 3 డివైడెడ్ బై పీ క్యూ మైనస్ 6p² + 11p - 6 అయితే ఉంది. చూడండి కింద ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్యూబిక్ ఫామ్లో ఉంది, క్యూబిక్ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు ఇలాంటి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూడండి. ముందుగా దీన్ని మోడిఫై చేసుకుంటాం మనం, కింద ఏదైతే క్యూబిక్ ఫామ్ ఉందో దాన్ని మోడిఫై చేసుకుందాం. ఓకే, సో సింథటిక్ డివిజన్ యూజ్ చేసి అయితే మోడిఫై చేసుకుందాం. చేసుకున్న తర్వాత సాల్వ్ చేసుకుందాం, అంతే ఏం లేదు. పార్షియల్ ఫ్రాక్షన్ ఇస్తాం, అంతే ఏం లేదు. ఓకే, సో నా ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రాయడం జరిగింది. కింద ఏదైతే ఉందో దీన్ని మనం చూడండి, pq - 6p² + 11p - 6 = 0 అనుకుందాం. కింద మనకు డిగ్రీ 3 ఉంది, పైన 1 ఉన్నట్టు. పీకి చూసుకోవాలి టోటల్గా. ఓకేనా, సో ఇక్కడ మనకు పీ పవర్ 1 ఉన్నట్టు. సో టోటల్ చూసినట్టయితే 1 ఉంది హైయెస్ట్గా. అది కింద చూసినట్టయితే పీ ఇక్కడ ఉంది, క్యూబ్ 3 ఉంది. సో టోటల్ చూసినట్టయితే 3 అయితే ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు మామూలుగా చేసేయడమే. సో ఇది మనకు సింథటిక్ డివిజన్ ద్వారా చేసుకుంటాం. ఇక్కడ మనకు దీని బదులుగా ఏం రాస్తాము అనేది సింథటిక్ డివిజన్ ద్వారా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉందంటేనే మనకు తెలుసు ఇక్కడ. సో ఈ విధంగా ఉందంటేనే, సో 0, 1, 2, 3 ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే -1, -2, -3. ఓకే, సో ముందుగా 0 నుంచి స్టార్ట్, 0 కాకుండా ఇక్కడ మనకు 1 నుంచి స్టార్ట్ చేయండి. 1 పీ ప్లేస్లో 1 పెట్టండి. సో పీ ప్లస్లో 1 పెట్టినారంటే 0 రావాలన్నమాట. ఓకే, సో 0 = 0 రావాలి ఈ విధంగా. ఓకే, మళ్ళీ పీ ప్లస్లో 2 పెట్టినారంటే 0 రావాలి. ఆ విధంగా ట్రై చేయండి, 0 వచ్చేంత వరకు ట్రై చేయాలి. 1 ట్రై చేయండి పీ ప్లస్లో. 0 అయిపోయిందంటే ఓకే, నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అయిపోవచ్చు ఏమని చెప్తాను నేను. ఓకే, ఆ విధంగా అనమాట. -1 పెట్టండి. మనకి ఏదైనా కానీ ఎన్ని దానిలో ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకేమి 0 = 0 రావాలి. ఇక్కడ నేను p = 1 పెట్టింటే మనకు 0 = 0 అయిపోయింది. సో కాబట్టి p = 1తో ఇక్కడ మనం సింథటిక్ డివిజన్ చేస్తున్నాం అనమాట. అంటే ఏం లేదు. సో ఇక్కడ మనకు p క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఇక్కడ p² కోఎఫిషియంట్ -6. నెక్స్ట్ p కోఎఫిషియంట్ 11. నెక్స్ట్ కాన్స్టెంట్ -6. ఈ విధంగా రాసేసుకోండి. p = 1 దగ్గర నాకు 0 అయిపోయింది కాబట్టి దీన్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో కింద ఇక్కడ మనకి ఎప్పుడు 0 అనుకోవాలి. ఇక్కడ ఆర్డర్ ఉండాలి చూడండి. ఇది పీ క్యూబ్కి కోఎఫిషియంట్, p² కోఎఫిషియంట్ ఇక్కడ కాన్స్టెంట్ కదా. సో ఇక్కడ మనకు 0 అనుకోవాలి ఎప్పుడు. సో ఇక్కడ యాడ్ చేయాలి. 1 + 0 అంటే 1. 1 ఇక్కడ ఇంటూ చేయాలి. సో 1 × 1 అంటే 1. -6 + 1 అంటే -5 అయిపోతుంది. సో -5 × 1 ఇక్కడ ఈ విధంగా ఉందంటే ఇంటూ. ఓకే, సో -5 × 1 అంటే -5. ఇక్కడ యాడిషన్, ఇంకా +11 - 5 అంటే 6 అవుతుంది. సో 6 × 1 అంటే 6. +6 - 6 క్యాన్సిల్, 0. ఈ విధంగా అయిపోయింది. ఇది కాన్స్టాంట్. ఇక్కడ 1, ఇక్కడ 2. ఓకేనా, సో ఇది నీట్గా రాసుకోండి ఈక్వేషన్ ఫామ్లో. సో 6 - 5p, pలలో ఉంది కాబట్టి ఇక్కడ. సో కాబట్టి -5p² ఆ విధంగా అనమాట పవర్. ఇది ఇది కోఎఫిషియంట్ లేండి. ఓకేనా, ఇది కోఎఫిషియంట్ అంటే p² కోఎఫిషియంట్ 1 అని అర్థం. ఇక్కడ ఇక్కడ -5p, ఇది కాన్స్టాంట్. +6 = 0 ఇది అయిపోయింది. మనకి ఈ విధంగా క్వాడ్రాటిక్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి వచ్చేసింది ఇక్కడ మనకు ఫ్యాక్టర్. ఓకేనా, ఇక్కడ మనకు p = 1 అయినట్టయితే 1 ఈ సైడ్ చూపండి. సో p - 1 = 0 అంటే p - 1 అనేది ఒక ఫ్యాక్టర్ అనేది వచ్చేసింది ఇక్కడ మనకు. అర్థమైందా? ఇది ఫ్యాక్టర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకు ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. 6 × p² అంటే 6p² ఈ విధంగా. సో 6 1 6 వస్తుంది. p × p అంటే p² ఇక్కడ చూసినట్టు -5p ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ రాదు. ఇది ఇదైతే రాదు. -, -, ప్లస్ అవుతుంది. -6p - 1p అంటే -7p అవుతుంది, రాదు కాబట్టి 3 2s తీసుకోండి. సో 3 2s = 6. -2 - ప్లస్ -3p - 2p అంటే -5p సరిపోతుంది కాబట్టి ఈ విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా p కామన్ చేస్తే p - 3, ఇక్కడ -2 కామన్ చేస్తే p - 3, p - 3 కామన్ చేస్తే p - 2 = 0 ఈ విధంగా అయిపోయింది. సో అంటే టోటల్గా ఏంటి, దీని బదులుగా ఇది రాయొచ్చు కదా. ఇది సో ఇది ఇంటూ ఇది కూడా ఉంది కదా, ఇక్కడ వచ్చింది కదా. సో p - 1 × p - 2 × p - 3 = 0 అయిపోయింది అనమాట. అంటే ఏంటి, టోటల్గా దీని బదులుగా ఇది రాయొచ్చు, ఇది రాయొచ్చు అనమాట. అది మరి మీరు చేసి చూడండి, ఇది వచ్చేస్తుంది. అంతే ఏం లేదు. ఓకే, దీని బదులు ఇది రాస్తాను సింపుల్గా. ఈ విధంగా సింథటిక్ డివిజన్ యూజ్ చేస్తాను దీన్ని. ఇక్కడ సింథటిక్ డివిజన్ ఉంటారు కదా, చూసిన టైం మీకు తెలుసు, ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు అది ఇక్కడ. సో ఇంకా మనం పెట్టేద్దాం ఇంకా, ఇది డివైడెడ్ బై ఇది రాసేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు ఇంకా చేసేద్దాం ఇంకా, a డివైడెడ్ బై p - 1 + b డివైడెడ్ బై p - 2 + c డివైడెడ్ బై p - 3. పార్షియల్ ఫ్రాక్షన్స్
సాల్వ్ చేద్దాం ఇంకా ఎల్సిఎం తీయండి ఇంకా ఏబీసీ వాల్యూస్ కోసం. ఈ విధంగా అయిపోయింది ఇది, ఇది క్యాన్సిల్, ఇది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఏం పెడితే ఇక్కడ పీ ప్లేస్లో 2 పెట్టినారంటండి, 2-2 అంటే 0, ఇది 0 అయిపోతుంది. ఇంకా P-2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది 0 అయిపోతుంది, బీ వాల్యూ అనేది బయట పడిపోతుంది. ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు 2, సో 2 ఇంటూ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇది 0 అయిపోతుంది. ప్లస్ బీ ఇంటూ ఇక్కడ 2-1 ఇంటూ 2-3 ప్లస్ 0. ఇక్కడ 2-1 అంటే 1, 1 ఇంటూ ఇక్కడ 2-3 ఉంది అంటే -1 ఇంటూ 1 అంటే -1, మైనస్ బి అయిపోతుంది. ఇక్కడ 4 ప్లస్ 3 అంటే 7, 7 ఈజ్ ఈక్వల్ మైనస్ బి. ఇది ఈ సైడ్ చెప్పండి, బి ఈజ్ ఈక్వల్ -7 అయితే అయిపోతుంది. అంతే, నెక్స్ట్ చూడండి. ఇంకా మళ్ళీ పీ ప్లేస్లో 3 పెట్టచ్చు. పీ ప్లేస్లో 3 పెట్టినట్టయితే ఇది ఎగిరిపోతుంది, ఇది ఎగిరిపోతుంది, అప్పుడు ఇది అనేది వచ్చేస్తుంది. ఓకే, అదేవిధంగా మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా ఇది ఉంది, పీ మైనస్ వన్ ఉంది. పీ ప్లేస్లో 1 పెట్టండి, 1-1 అంటే 0 అయిపోతుంది. ఇది ఎగిరిపోతుంది, ఇది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు 1, ఇంకా 2 ఇంటూ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, ఇంకా మీకు తెలిసిలేండి 1-2 ఇంటూ 1-3 అయిపోతుంది, 2 0. ఇంకా -1 -2 అంటే 2 2 ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోతుంది. ఇక్కడ 2ని సైడ్ చూపించండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 పెట్టు. అంతే, నెక్స్ట్ ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు 3, 2 ఇంటూ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ప్లస్ సి ఇంటూ 3-1 ఇంటూ 3-2. సాల్వ్ చేసినట్టయితే 9 ఈజ్ ఈక్వల్ టు 2C అయిపోతుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు 9 పెట్టు. అంతే, అన్ని వాల్యూస్ వచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ విధంగా అయిపోతుంది. ఎల్ఎన్ఎస్ దేని దాన్ని అప్లై చేయండి, కాన్స్టెంట్స్ ఉన్న బయట పెట్టేదండి. ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఈ పవర్ టీ, ఇక్కడ ఈ పవర్ 2T, ఈ పవర్ 3T. అంతే, బాక్స్లో పెట్టేసేయండి.